Hey guys, welcome back to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు నేతే చాలా చాలా బాగున్నాను సో ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే కుశాల్ బర్త్డే బ్లాగ్ అన్నమాట కుశాల్ కి బ్రేక్ఫాస్ట్ టైం అయింది సో కుశాల్ వాట్ యు వాంట్ టు ఈట్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ తింటావా పూరి తింటావా ఓకే లెట్స్ హ్యావ్ సో చూసారు కదా అలా స్టార్ట్ అయింది కుశాల్ డే అనేది వాడు ఫ్రెష్ అప్ అయ్యాడు దేవుడికి దండం పెట్టుకున్నాడు క్లాస్ ముందు కూర్చున్నాడు అనమాట అందరూ వాడికి బర్త్డే విషెస్ చెప్పారు సో హీ ఫెల్ట్ సో హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ మ్యాగీ అడిగాడు బ్రేక్ఫాస్ట్కి సో అది ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అండ్ వాడు బ్రేక్ఫాస్ట్ అయితే కానిస్తున్నాడు ఈ లోపల నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట లంచ్కి వచ్చేసి నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను విత్ లాట్స్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఇట్ ఎందుకంటే కుశాల్కి ఈ మధ్యన ఫ్రైడ్ రైస్ అనేవి చాలా నచ్చుతున్నాయి అది చికెన్తో అయినా ఎగ్స్తో అయినా ఏదైనా సో రెండు కలిపి చేశానన్నమాట యూజువల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ మనం ఎగ్స్ ఎక్కువ వేసుకుంటాం కదా సో అలానే చేశాను ఇంతకుముందు కుశాల్కి నేను అడిగేదాన్ని కాదు అంటే లైక్ నీకేం కావాలో చెప్పు నేను చేస్తానని ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి వాడు ఫేవరెట్స్ కుక్ చేసేదాన్ని ఇప్పుడు వాడు పెద్ద అవుతున్నాడు అండ్ టేస్ట్లు కూడా వాడికి చాలా మారుతున్నాయి కాబట్టి వాడిని అడుగుతున్నాను నీకేం కావాలో చెప్పు అంటే వాడు చెప్తున్నాడు చెప్పాక అవే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అలానే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవాళ ప్రిపేర్ చేశాను వాడు అడిగాడు నాకు లంచ్కి ఇది కావాలని సో అది ప్రిపేర్ చేశాను తినేసాడు వాడు అది అలా కుశాల్తో పాటు కూర్చొని మేము కూడా లంచ్ ఫినిష్ చేసేసాము దాని తర్వాత నేను ఈవినింగ్ స్నాక్ కోసం వేఫర్స్తో ఒక పాప్స్లా తయారు చేద్దాం అనుకుంటున్నాను అంటే లైక్ కేక్ పాప్స్ ఉంటాయి కదా అలాగే నేను వేఫర్స్తో తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇది నేను ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను సో ఎలా వస్తుందో నాకు తెలీదు దీనికి నేను యూస్ చేసిన వేఫర్స్ వచ్చేసి ఇలాంటి బ్రోకెన్ వేఫర్స్ అయితే నేను యూస్ చేయలేదు ఎందుకంటే అలా ఇరుగుపోయిన ఉంటే చాలా కష్టం అన్నమాట బైండింగ్ అవ్వడం కాబట్టి నేను ఇలా లైక్ కంప్లీట్గా నీట్గా ఉన్న వేఫర్సే చూస్ చేసుకున్నాను సో అన్నీ తీసేసుకుంటున్నాను బయటికి అలానే నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది ఏంటంటే టూత్ పిక్స్ అనమాట నేను ఇక్కడ శాండ్విచ్ టూత్ పిక్స్ యూస్ చేస్తున్నాను అవి చాలా పెద్దగా వస్తాయన్నమాట చిన్న టూత్ పిక్లా కాకుండా కావాలంటే ఇది మీరు యూస్ చేయొచ్చు లేకపోతే మనం తందూరీస్ చేసుకుంటాం కదా పెద్ద స్టిక్స్ ఉంటాయి బ్యాంబూ స్టిక్స్ అలాంటివి సన్నంగా వస్తాయి అలాంటివైనా మీరు యూస్ చేయొచ్చు అనమాట అది ఏది కంఫర్టబుల్ అయితే నాకు ఇదైతే ఈజీగా ఉంటుంది కిడ్స్కి హ్యాండిల్ చేయడానికి అని చెప్పి నేను చిన్నవి తీసుకున్నాను సో అవి తీసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి దీన్ని ఇన్సర్ట్ చేసి స్లోగా లోపలికి పంపించాలన్నమాట ఆ స్టిక్ని పంపిస్తే ఇలా ఉంటుంది చూడడానికి కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వేఫల్స్ తొందరగా బ్రేక్ అయిపోతాయి కాబట్టి అలా పెట్టుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది చూడడానికి ఒక పాప్సికల్ లాగా ఉంటుంది బేసిక్గా పాప్స్ లాగా సో మీరు చూసినట్లయితే ఇలా మధ్యలోకి ఇక్కడ టూ వేఫర్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా కావాలంటే మీరు అది బ్రేక్ చేసి దాన్ని సింగిల్ వేఫర్ని మీరు డబల్ కూడా చేయొచ్చు నేను సింగిల్తోనే కానిచేస్తున్నాను ఇక్కడ కావాలంటే మీరు డబల్ కూడా చేసుకోవచ్చు అనమాట అక్కడ బ్రేక్ చేసి సో సేమ్ అలానే నేను అన్నిటికీ టూత్ పిక్స్ పెట్టేసుకుంటున్నాను కాకపోతే టూత్ పిక్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే బ్రేక్ అయిపోతాయి అవి సో మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను సో చూడడానికి ఇలా ఉంది కదా నాకు ఇంత పెద్ద సైజ్ అవసరం లేదనిపిస్తుంది చాలా ఎక్కువ అయిపోద్ది స్నాక్ అది కాబట్టి నేను బ్రేక్ చేసేసుకుంటున్నాను నాకు ఎంత హైట్లో కావాలో అంత హైట్కి మీకు కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చు లేదంటే మీరు బ్రేక్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మొత్తం తినేస్తే ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను దాని మీద పైన చాక్లెట్ నార్మల్గా ఇలా పైన ఇలా చాక్లెట్ వేసుకుని దాని మీద స్ప్రింకిల్స్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బ్రేక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దాని తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ చాక్లెట్ ఉంటే అది మీరు వాడుకోవచ్చు పర్వాలేదు నా దగ్గర బ్రిక్స్ చాక్లెట్స్ లేవు నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి నేను అదే యూస్ చేస్తున్నాను అండ్ నా దగ్గర వచ్చేసి చాకో చిప్స్ సెమీ స్వీట్ చాకో చిప్స్ ఉన్నాయన్నమాట సో నేను అదే యూస్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా మనం మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ మెల్ట్ అవ్వడం కోసం నేను ఇక్కడ మిల్క్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర హెవీ విప్పింగ్ క్రీమ్ ఉంటే అది యూస్ చేయండి ఆ టైంలో నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇక్కడ మిల్క్ వేసుకొని దీన్ని నేను అవెన్లో పెట్టుకొని
30 seconds కి కలుపుకుంటా మెల్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ఉంటే అదైనా చేసుకోండి, పర్వాలేదు. సో ఎలా మెల్ట్ చేసుకోవాలంటే చూడ్డానికి ఇది ఇలా అయిపోవాలన్నమాట చాక్లెట్. సో చూస్తున్నారు కదా, ఎటువంటి లంప్స్ ఉండకూడదు. సో కంప్లీట్గా ఇలా వచ్చేసేయాలి. అంత వరకు మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట, ఇలా అయినంత వరకు. అలా మెల్ట్ చేసుకున్న తర్వాత వేఫర్లు తీసుకోండి. తీసుకొని నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ప్రాసెస్, ఈ ప్రాసెస్ అయినా ఇలా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా మీరు ఒక విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ మీరు స్పూన్తో ఇలా తీసుకొని పైనైనా ఇలా డ్రాగ్ చేసేయచ్చు అన్నమాట. నేను ఇప్పుడు చేస్తాను చూడండి, ఇలా డ్రాగ్ చేయొచ్చు అన్నమాట చాక్లెట్ని. సో మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ కొద్దిగా హెవీ అవుతుంది కదా. ఈ వేఫర్కి ఏమవుతుందంటే చిన్న వెట్టగా ఏదైనా తగిలినా కూడా మెల్ట్ అయిపోద్ది వేఫర్. కాబట్టి అది చూసుకొని మీకు ఏ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందో అది చేసుకోండి. ఇలానే చేసుకోవాలని నేను చెప్పట్లేదు. కావాలంటే జస్ట్ ఇలా డ్రిజిల్ చేయండి, లేదంటే కంప్లీట్గా ఇలా స్పూన్తో డ్రాగ్ చేయండి, లేదంటే వేఫర్ని కంప్లీట్గా చాక్లెట్లో అయినా డిప్ చేసేయండి. అలా చేసుకున్న తర్వాత ఎక్సెస్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని కంపల్సరీగా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా హెవీ అయిపోతుంది ఎక్సెస్ చాక్లెట్ ఉంచామంటే వేఫర్ మీద, అది ఇంకా బరువుకి ఇరిగిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, కంప్లీట్గా ఇలా అయిన తర్వాత నేను స్ప్రింకిల్స్ తీసుకొని దాని మీద జస్ట్ వేసేసుకుంటున్నాను. అంతే రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, నేను కేక్ పాప్ స్టాండ్ తీసుకొని నా వేఫర్స్ని దానిపై పెట్టేసుకుంటున్నాను. సో చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అన్నమాట. ఒక స్నాక్ రెడీ అయిపోతుంది పార్టీకి, బర్త్డే పార్టీకి. ఇక్కడ నేను మొత్తం డిప్ చేస్తున్నాను వేఫర్ని అందులో. సో డిప్ చేస్తే ఒక హైట్ వరకే అది చాక్లెట్ డిప్ అవుతుంది, మిగతా అదంతా అవ్వదన్నమాట. అదే డ్రాగ్ చేస్తే ఒక సగం వరకు చాక్లెట్ వస్తుంది, డిప్ చేస్తే రాదు. డిప్ చేసిన తర్వాత నేను ఎక్సెస్ చాక్లెట్ని ఇలా తీసేసుకుంటున్నాను. సో కంపల్సరీ ఎక్సెస్ చాక్లెట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ వేఫర్ మీరు చూస్తే నేను హాఫ్ చేసిన వేఫర్ ఇది. సో మీకు చూపిద్దామని హాఫ్ చేశాను. సో దానిపైన స్ప్రింకిల్స్ వేసేసుకుంటాను. సో రెడీ అయిపోతుంది, ఈజీ అన్నమాట చాలా. ఇక్కడ నేను ఆల్ టైప్ ఆఫ్ వేఫర్స్ చూపిస్తాను. ఒకటి నేను డ్రాగ్ చేశాను, ఇంకొకటి డ్రిజిల్ చేశాను, అండ్ ఇంకొకటి డిప్ చేశాను అన్నమాట. అన్ని రకాల వేఫర్స్ రెడీ అయిపోయాయి. స్టాండ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా మనం హ్యాపీగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు పార్టీకి, కిడ్స్ పార్టీకి. చాలా మంచి స్నాక్ అన్నమాట ఇది. ఎక్కువ హెవీగా అనిపించదు, ఎక్కువ స్వీట్గా ఉండదు. సో హ్యాపీగా కిడ్స్ ఎక్కువ తింటారు కూడా. యాక్చువల్లీ అది ఆ రోజు బర్త్డే పార్టీలో క్విక్గా అయిపోయిన స్నాక్ అంటే ఇదే. సో మొత్తం సెటప్ రెడీ అయిపోయింది. టైం కూడా ఇంకా 5 మినిట్స్ ఉంది 5 అవ్వడానికి. సో అందరూ వచ్చేస్తారు. నేను టేబుల్ ఎలా డెకరేట్ చేసుకున్నాను అన్నది నేను చూపిస్తున్నా. సో అమాంగ్ అస్లో చాలా కలర్స్ ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కాబట్టి నేను బ్లూ అండ్ రెడ్ 2 టేబుల్ కవర్స్ తీసుకున్నాను. తీసుకుని అలా హాఫ్ హాఫ్గా వేసాను అనమాట. ఇది వచ్చేసి కే అంటే కుషాల్, ఒత్తు సింగిల్ లెటర్ వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ కుషాల్ బర్త్డే బ్లాగ్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను. 6 అని ఉండేది లాస్ట్ ఇయర్, 7 అయిపోయింది. అసలు ఎంత తొందరగా వచ్చిందో అనిపిస్తుంది. అండ్ నేను తయారు చేసిన వేఫర్ పాప్స్, నెక్స్ట్ కప్ కేక్స్ ఇలా అరేంజ్ చేశాను. అసలు ఆ లైట్తో అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సో ఆ లైట్ ఆ ఒక్కదానికి అయితే అలా బాగాలేదని చెప్పి నేను కేక్ కూడా లైట్ పెట్టాను. నా దగ్గర ఉన్న స్ట్రింగ్ లైట్స్ని ఇలా సెట్ చేశాను అనమాట. అండ్ కప్ కేక్ టాపర్స్ ఒక 2 మిగిలి ఉంటే నేను కేక్ దగ్గర అలా పెట్టేశాను అనమాట. సో అది బాగా సూట్ అయింది. యాక్చువల్లీ నాకు అలా అనిపిస్తుంది సూట్ అయిందని, ఎందుకంటే ఏదో పెట్టాలి అనిపించేది నాకు. బట్ ఇలా బాగుంది. అండ్ క్యాండిల్ ఆల్రెడీ 7 మీరు నా లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు కదా, కేక్ ప్రిపరేషన్ అప్పుడే నేను ఎలా పెట్టాను. ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట. యాక్చువల్లీ రెడ్ కలర్ ఉన్న గిఫ్ట్ ర్యాప్స్ వచ్చేసి చిన్ని పంపించింది అనమాట మా చెల్లి. గోల్డ్ కలర్వన్నీ నేను చందు ఇస్తున్నవి కుషాల్కి. ఇక్కడ నెంబర్ ప్లేట్, ఇక్కడ లెటర్ ప్లేట్, అండ్ ఇక్కడ వేఫర్ పాప్స్, కప్ కేక్స్, కేక్, ఇంకా గిఫ్ట్స్. బ్యాక్ సైడ్ ఏమున్నాయంటే టిష్యూస్ పెట్టాను, ఇంకా నైఫ్ పెట్టాను అనమాట. సో అది బ్యాక్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, గిఫ్ట్ ర్యాప్స్ లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు కదా మీరు, ఇన్ కేస్ చూడకపోతే తప్పనిసరిగా చూడండి.
సో గిఫ్ట్ ర్యాప్స్ చేసిన తర్వాత నేను గిఫ్ట్ టిష్యూస్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను బ్యాగ్స్లో అది నేను చూపించడం మర్చిపోయాను సో అవన్నీ టిష్యూస్ కూడా వేసుకున్నాను కలర్ వైజ్ ఏం వేయలేదు అలా కుదిరిపోయిందంటే సో అన్ని రెడీగా ఉన్నాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఇంకా కేక్ కటింగ్ హౌస్ ఆడిద్దామని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ లైట్స్ చంద్రుడు లైట్స్ పెడతా అన్నారు కొంచెం అలా డీజే ఎఫెక్ట్లో పెట్టి ఏదో కొద్దిగా డ్యాన్స్ వేసుకుంటారు వీళ్ళని చెప్పి అనుకుంటున్నా అంతకు మించి ఐడియా ఇంకేమీ లేవు ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది ఉన్న కొంచెం టైంలోనే వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలన్నది చూస్తున్నాను సో ఫుడ్ కూడా మొత్తం రెడీగా ఉంది బిస్కెట్స్ అండ్ ఇక్కడ పెట్టగా మిగిలిన కప్ కేక్స్ ఇవి జ్యూస్ అండ్ పిజ్జా ఇవన్నీ అండ్ నెక్స్ట్ గార్లిక్ బ్రెడ్ అనమాట అది నాప్కిన్స్ స్పూన్స్ అండ్ ప్లేట్స్ యాక్చువల్లీ నేను ఇంకా శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు యాక్చువల్లీ అందుకే చేయలేదు కుషాల్ ఫ్రెండ్స్ వచ్చేసారు లాయి అండ్ ఖుషి ఇంకా ఇంకా 17 మోర్ మెంబర్స్ రావాలి ఇంకా ఎంతమంది రావాలి కుషాల్ సో లెట్స్ వెయిట్ సో మొత్తం 24 మెంబర్స్ని ఇన్వైట్ చేసాం కొంతమందికి కుదరలేదు కాబట్టి 20 మెంబర్సే వచ్చారనమాట సో చూస్తున్నారు కదా మొత్తం కుషాల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు అండ్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ కుషాల్ అయితే మరి చెప్పవసరం లేదు ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే కుషాల్కి ఎప్పుడు కూడా అయితే ఇండియాలో సెలబ్రేట్ చేస్తాం వాడి బర్త్డే లేదంటే లాస్ట్ ఇయర్ ఒక్కసారి యుఎస్లో అయింది సో యుఎస్లో అయినప్పుడు అప్పుడు కంప్లీట్గా లాక్డౌన్ ఉంది కాబట్టి అందరితో ఆన్లైన్లోనే సెలబ్రేట్ చేయించేసాము ఈసారి మాత్రం వాడు ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది సో చూసారు కదా అగ్గు వచ్చాడు అగ్గుని సనల్ తీసుకొస్తారని అనుకున్నాను నేను సడన్గా గీత వచ్చేసింది దానికి అప్పుడే డెలివరీ అయింది కదా రాదనుకున్నాను సో సడన్గా వచ్చిందనమాట నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను గీతను చూసి అసలు గీత వస్తుంది అనుకోలేదు ఎందుకంటే రీసెంట్గానే తను డెలివరీ అయింది కాబట్టి సో వాళ్ళు చాలా దూరంలో ఉంటారు కాబట్టి గీతునే తీసుకొని వచ్చి కాసేపు ఉందన్నమాట పార్టీలో పార్టీ అంతా అయిపోయాక వెళ్ళింది సో చూడండి యాక్చువల్ ఆడియో నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను సో ఆ టైంలో మా ఇంట్లో ఎలా ఉందో చూడండి సో ఇప్పుడు యాక్చువల్ టైం రానే వచ్చింది కేక్ కటింగ్ టైం సో చూడండి Bye.
అలా కుశాల్ 7 ఇయర్స్ ఓల్డ్ అయిపోయాడు అనమాట. అండ్ చూస్తున్నారు కదా కేక్ కటింగ్ ఇలా అయిపోయింది. చాలామంది పాపం మోక్ష కేక్ స్టాండ్ కప్ కేక్ స్టాండ్ బ్యాక్ సైడే ఉండిపోయింది, కనిపించలేదు అసలు. చాలామంది అలా బ్యాక్ బ్యాకే ఉండిపోయారనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అంతా అయిపోయింది కదా, కేక్ కట్ చేసి అందరికి ఇస్తున్నాను. ఆ గోలలో నేను వాళ్ళకి పిలుస్తున్నా, వాళ్ళని పట్టించుకోవట్లేదు. గట్టి గట్టిగా అరుస్తున్నాను నేను, రండి కేక్ తీసుకోండి, కప్ కేక్ తీసుకోండి అని. సో కేక్ ఒకటే నేను కట్ చేసి అందరికి పెడుతున్నాను. కప్ కేక్ వాళ్ళకి ఏం ఇష్టమంటే, ఏ కలర్ ఇష్టం ఉంటే అది తీసుకోమని వాళ్ళకే చెప్పేస్తున్నాను. నాకు ఇక్కడ గీతు హెల్ప్ చేస్తుంది అనమాట, అన్నీ పైన అన్నీ తీస్తుంది. నేను కేక్ టాపర్, కప్ కేక్ టాపర్స్ అన్నీ పెట్టాను కదా, అన్నీ తీస్తుంది. చాలామందికి కప్ కేక్లో టాపర్ కావాలని చెప్తున్నారు. సో వాటికి మేము తీయలేదు, వాళ్ళే తీసుకున్నారు. సో ఇట్ వాజ్ ఫన్. అలా కేక్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అందరూ కూర్చొని తింటున్నారు. వాళ్ళు ఎంత ఫన్నీగా మాట్లాడుకుంటారంటే, వాళ్ళు తింటున్నప్పుడు కూర్చొని వాళ్ళ మాటలు వినాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా మాట్లాడుకుంటారు, అప్పుడెంత పెద్దవాళ్ళు అయిపోయారో పిల్లలందరూ అనిపిస్తుంది నాకు. సో ఇలా డిస్కస్ చేసుకునేలోగా అరుణ్ వచ్చాడనమాట. యాక్చువల్లీ అరుణ్ బయటికి వెళ్ళాడు, సో కొంచెం లేట్ వచ్చాడనమాట. తర్వాత అత్తయ్య వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు ఆన్లైన్లో అంటే లైక్ వీడియో కాల్లో ఉన్నారు. వాళ్ళు ఎంత లేట్ అయినా కేక్ కటింగ్కి మేము ఉంటామని చెప్పి ఆ టైంకి మళ్ళీ కాల్ చేస్తే లెగిసి కూర్చున్నారు. మా వదినే వాళ్ళ బాబు అనమాట, కుశాల్స్ కజిన్ చింటూ, లోహిత్, ఇంకా చెర్రీ అత్తయ్య, నెక్స్ట్ అమ్మ, చెల్లి అందరూ చూశారు కుశాల్ కేక్ కటింగ్. చూసి చాలాసేపు మాట్లాడి అప్పుడు మళ్ళీ పడుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళు ఏ 4:00 ఫైవ్ 5:30 పడుకొని ఉంటారు. కరెక్ట్గా కేక్ కటింగ్ టైం అన్నప్పుడు మేము వాళ్ళకి వీడియో కాల్ స్టార్ట్ చేశాము. అప్పుడు వాళ్ళు పడుకున్న వాళ్ళే లేచి అంతా చూశారనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ కుశాల్ కజిన్స్ ఇద్దరు లేచున్నారు, అదే గ్రేట్ అసలు. వాళ్ళు చిన్నవాళ్ళే కదా, లేచున్నారనమాట అలాగా. సో కుశాల్ అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రియాన్స్ వచ్చేసి కుశాల్ ప్రీకే ఫ్రెండ్ అనమాట. సో ఇద్దరు చాలా టైం స్పెండ్ చేశారు. సో అలా వాళ్ళందరూ కప్ కేక్స్ కేక్ తినే తర్వాత జ్యూస్ కూడా తాగారు. దాని తర్వాత నేను అందరికీ యాక్చువల్ డిన్నర్ అయితే పెట్టేస్తున్నాము. అదేంటంటే పిజ్జా ఆల్రెడీ చెప్పాను కదా ఆర్డర్ చేసామని. సో అది హీట్ చేసి అందరూ డివైడ్ చేసేసి పెట్టేసామన్నమాట. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అందరూ, అలానే మేము కూడా ఎంజాయ్ చేసాం. అలా మొత్తం డిన్నర్ అంతా అయిపోగానే గేమ్ స్టార్ట్ చేసామన్నమాట, హౌసీ. సో వాళ్ళందరికీ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం గేమ్స్లో, వాళ్ళు హౌసీ సెలెక్ట్ చేసుకున్నారు. సో అందరికీ నేను ఇక్కడ పెన్సిల్స్ ఇంకా బుక్స్ ఇస్తున్నాను, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. హౌసీ పెన్సిల్ ఇంకా కింద బుక్ ఏదో ఒకటి ఉండాలి కదా, అది ఇస్తున్నాను అనమాట. అన్నీ ఇచ్చిన తర్వాత నేను నెంబర్స్ కాసేపు నేను కౌంట్ చేశాను, తర్వాత కాసేపు చందు కౌంట్ చేశారనమాట. హౌసీలో ఫస్ట్ ఇంకా సెకండ్ వచ్చిన వాళ్ళకి నేను చాక్లెట్ ప్యాకెట్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను. ఎందుకంటే అప్పటికి నేను ప్రిపేర్ అవ్వలేదు ఏం చేయాలా అని. ఎందుకంటే చెప్పాను కదా నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది, అసలు ఆడించాలా వద్దా అనుకున్నాను. జస్ట్ డీజే లాగా ఒక చిన్న సాంగ్ పెట్టి డ్యాన్స్ అయితే వేయించేద్దాం అనుకున్నాం, కానీ ఈ హౌసీ అనేది మళ్ళీ యాడ్ చేసామన్నమాట. సో నేను అంత రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకోలేదు, నా దగ్గర చాక్లెట్ ప్యాకెట్స్ ఉంటే అవే నేను అందరికీ ఇచ్చేసాను.
అండ్ అలా హౌస్ ఆడిన తర్వాత అరౌండ్ 3 గేమ్స్ ఆడాము. చెంద వచ్చేసి లైట్ సెటప్ పెట్టేశారు అండ్ సాంగ్ సెటప్ కూడా పెట్టేశారు. కంప్లీట్ డీజే నైట్ కింద ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కిడ్స్ అందరూ. చాలా బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వేసి. నేను ఈ లైట్స్ అన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నానంటే అమెజాన్లో తీసుకున్నాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది అది, ఎక్కువ ప్రైజ్ ఏం కాదు. సో కిడ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది పెద్ద లైట్ ఉంది కదా మధ్యలో బాల్ లాగా, అది ఫ్లోటబుల్ లైట్ అనమాట. ఛార్జింగ్ చేసుకొని ఫ్లోట్ చేయొచ్చు వాటర్లో కూడా. అది వచ్చేసి నేను కాస్కోలో తీసుకున్నాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో కిడ్స్ అయితే ఇక్కడ కంప్లీట్గా ఎంజాయ్ చేసేస్తున్నారు డ్యాన్స్ వేసుకొని. కుషాల్ చూడండి అసలు ఎంత సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశారంటే ఫ్రెండ్స్తో మరి చెప్పలేను నేను. చాలా హ్యాపీగా అనిపించింది. మధ్యలో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, టైం అయిపోయింది ఇంకా మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం అని. వచ్చిన వాళ్ళు కాస్త వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ, సరే అయితే ఇంకో 10 మినిట్స్లో వస్తాము పంపించేయండి అని చెప్పి. అస్సలు కదలలేదు వీళ్ళు ఇంటి నుంచి, ఇంకా కాసేపు ఉంటాము, ఇంకా డ్యాన్స్ వేస్తాము, ఇంకా హౌస్ ఆడతాం అని చెప్పారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి పాపం అందరూ చాలా తొందరగానే వెళ్ళిపోయారు. దాని తర్వాత కుషాల్ వచ్చేసి అందరికీ లైక్ కుడి బ్యాగ్స్ పనిచేస్తున్నాడు అనమాట, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాడు. సో ఒక్కొక్కరుగా అందరూ వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నారు. దాని తర్వాత అందరూ కుషాల్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు పాపం కుషాల్ కొద్దిగా సాడ్ ఫీల్ అయ్యాడు, కాకపోతే హీ వాజ్ ఫైన్. తర్వాత కుషాల్ పార్టీ ఎంజాయ్ చేసావా బాగా? Yes, I did. ఏం చేసావు? నేను కొంచెం నేను డిన్నర్ చేశాను, కొంచెం సమ్ టైం ఆడేసి డిన్నర్ చేశాను, హౌస్ ఆడాను, 2 గేమ్స్ డిస్కో నైట్ చేశాను. డిస్కో నైట్ చేసావా? ఏం చేసావు డిస్కో నైట్ లో? డిస్కో నైట్ లో 3 సాంగ్స్ డాన్స్ చేశాను నేను. ఇప్పుడు నీకు టైం అయిపోయింది కదా, రేపు స్కూల్ ఉంది కదా, రేపు స్కూల్ అయిపోయాక అప్పుడు ఓపెన్ చేయొచ్చు గిఫ్ట్స్. ఆ ఒక్కటే ఓపెన్ చేయి, ఆ ఒక్క గిఫ్టే ఓపెన్ చేయి. నీకు ఏంటి ఓపెన్ చేస్తావు అందులో? ఓపెన్ చేసుకో. What do you think it is? What? You like it, Kusha? Yes. You need to open it. See. You like it? Yes. I want to put this in. Can you? You need to put like this. Inside and do it. Nice. So, చూసారు కదా అది వాటి బ్లాగ్. ఈ మెస్ అంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఏదో కొంచెం తినేసి అప్పుడు బొచ్చోవాలి. సో అది వాటి బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. వచ్చే బ్లాగ్లో మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. అంటే దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.